వీక్షకులందరికీ నమస్కారం జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం మరి ముఖ్యంగా ఈ మాసంలో కర్కాటక రాశి వారికి దశమ కేంద్రమందు రాహు గురుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అలాగే జన్మ రాశిలో రవి యొక్క సంచారంతో మాసం ప్రారంభమై పదిహేడవ తారీఖు వరకు జన్మరవి యొక్క దోషం ఉంటుంది అయితే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో జన్మకుజుని యొక్క దోషం అన్నది ఈ రాశి వారికి తొలగిపోయినది ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చును జన్మకుజుని యొక్క దోషం తొలగిపోయింది దానివల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత అలాగే కొంత ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం ఇత్యాది అంశాల్లో కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక అష్టమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు ఆయన యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉండగా రెండవ స్థానమందు కుజుని యొక్క సంచారం అలాగే జూలై పదిహేడవ తారీఖు దాటిన తర్వాత కూడా రెండవ స్థానమందు రవి కుజుల యొక్క సంచారం ఇలా అటు దీర్ఘ సంచార గ్రహాలు కానివ్వండి అలాగే తక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాలు కానివ్వండి ఇవి అంత అనుకూలమైనటువంటి స్థానాల్లో లేకపోవడం తక్కువ కాలం సంచారం చేసేటువంటి శుక్రబుధుల యొక్క అనుకూలత మధ్య మధ్యలో అలాగే చంద్రుని యొక్క అనుకూలత వస్తూ ఉండడం వల్ల గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం చాలా సానుకూలంగా ముందుకు సాగేటువంటి మాసంగానే చెప్పవచ్చు దీంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఏమీ ఉండవు అలాగే అద్భుతాలు ఏమి జరగవు ఆశించినటువంటి ఫలితాల కన్నా తక్కువ స్థాయిలోనే మనకి ఫలితం మనం అందుకోవడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా అసత్వం సతతం క్లేశం సదా దుర్జన సాంగత్య అన్నారు అంటే ఈ గ్రహస్థితి వల్ల మనకి దుర్జన సాంగత్యం ఏర్పడుతూ ఉంటుంది దుర్జన సాంగత్యం అంటే ఎవరి వల్ల అయితే మనకి వేసవతి ఉపకారం ఉండదో ఎవరి ద్వారానైతే మన జీవితాన్ని పక్కదవకి మనం తీసుకెళ్తూ ఉంటామో ఎవరు మన ఆలోచనలని పక్కదవ పట్టిస్తూ ఉంటారో వారందరి యొక్క సాంగత్యం అన్నది ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడుతుంది అలాగే నిష్ఫలం కృషి వాణిజ్యం ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు కృషి వాణిజ్యము అనగా వ్యవసాయము వల్ల వ్యాపారము వల్ల ఈ మాసంలో వచ్చేటువంటి ఫలితం శూన్యంగా ఉంటుంది అని స్పష్టంగా గోచారంలో మహర్షులు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ అష్టమంలో శని వక్రించి ఉండడం ఆ శనేశ్వరుణ్ణి కుజగ్రహం ఆయన వీక్షిస్తూ ఉండడం ఈ కుజశనుల తాలూకు సమసప్తక దృష్టి ఈ సమసప్తక దృష్టి ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు లేదా ఆకస్మికమైనటువంటి విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే తొందరపాటు నిర్ణయాలు ఏ కోసానా కూడా ఈ రాశివారు తీసుకోకూడదు ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకుని ముందుకు వెళుతూ ఉండాలి కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు సంతోషంలో వాగ్దానాలు చేయకూడదు అలాగే బాధలో ఏ విధమైనటువంటి నిర్ణయాల్ని కూడా ప్రకటనం చేయకూడదు వీటి ద్వారా భవిష్యత్తులో కొన్ని రకాలైనటువంటి సమస్యలు రాబోతు ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకించి దశమంలో గురు రాహువులు సంచరిస్తూ ఉండడం వల్ల ధాన్యనాశో నాశనఛేద వృధా సంచరణం భయం అన్నది శాస్త్రం అనగా అనవసరమైనటువంటి వాటికి భయాన్ని పెట్టుకుంటూ అలాగే ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యంగా ఉంది అని బాధపడుతూ మనకు వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చయిపోతుంది అనేటువంటి మానసిక వ్యధతోటి ఈ మాసం ముందుకు వెళుతూ ఉంటుంది ఉత్సాహకరంగా ఏ విధమైనటువంటి సందర్భం ఉండదు మరీ ముఖ్యంగా ఎప్పుడూ జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఈ మాసంలో కూడా అలాగే వెళుతుంది కానీ కొత్తగా ఏది కూడా ఈ మాసంలో జరగదు మరి ముఖ్యంగా మనం ఏదైనా విహారయాత్రకి వెళదాము అనుకుంటే అదే సమయంలో మనకి పనిచేసేటువంటి చోట మనకి సెలవు దొరకకపోవడం ఖచ్చితంగా మనం పనిచేసేటువంటి వేళల కంటే కొంత ఎక్కువ సమయాన్ని పనిచేస్తూ ఉండడం అలాగే అప్పటివరకు మనకి డే షిఫ్ట్లో ఉద్యోగాలు ఉంటే అప్పుడు నైట్ షిఫ్ట్లో ఉద్యోగాలు వేస్తూ ఉండడం ఇలా శరీరము మనసు ఇవన్నీ కూడా అలసిపోయేటువంటి విధంగానే ఈ గ్రహస్థితి ఉంటుంది ఇక కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము అలాగే జన్మరాశి ఎందు రవి సంచరిస్తూ ఉండడం వల్ల శరీరం అలసిపోతూ ఉండడం ప్రయాణాలు చేస్తూ ఉండడం కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా కొంత వ్యతిరేకంగానే కనబడుతూ ఉన్నాయి మరి ఈ మాసంలో కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్త వహించాలి మాట మాట్లాడేటప్పుడు దాంపత్య జీవనంలోనూ ఇత్యాది విషయాల్లోనూ చాలా జాగరూకతతో ఉండాలి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ ఉండాలి మరీ ముఖ్యంగా క్రిమికీటకాల వల్ల అలాగే నాలుగు కాళ్ళ జంతువుల వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా వైరల్ ఫీవర్లు ఎవరికైనా ఉన్నట్టయితే వారికి దూరంగా ఉంటూ ఉండడం అలాగే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని మనం కాపాడుకుంటూ ఉండడం ఇత్యాది విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా డబ్బు ఎంత సంపాదించినప్పటికీ ఖర్చు ఎక్కువగానే ఉంటూ ఉంటుంది దాని గురించి పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం లేదు మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రానికి వెళుతూ ఉండండి దశమ యొక్క సంతతి వల్ల కొంత ఇంట్లో ఉండకుండా బయట ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా ఉండదు ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారి ఉద్యోగం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో దీపారాధన చెయ్యండి అలాగే ప్రత్యేకించి ఎక్కడైనా జమ్మి చెట్టు కనబడితే శనివారం నాడు ఆ జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేసి చిమిలి అనగా తెల్ల నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెడుతూ ఉండడం ద్వారా ఈ రకమైనటువంటి గ్రహ బాధల నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు ఇవేవి చేయలేనటువంటి పక్షంలో ఉభయ సంధ్యల్లో పొద్దున్న సాయంత్రం కూడా కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం ద్వారా కూడా మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు